ఒక పర్సన్ డిస్కౌంట్ ఇస్తాడట. ఎంత డిస్కౌంట్ ఇస్తాడట? 4% డిస్కౌంట్ ఇస్తాడట. 4% డిస్కౌంట్ ఇస్తాడట. అండ్ గివ్స్ 1 ఆర్టికల్ ఫ్రీ విత్ 15 ఆర్టికల్స్. అలానే 15 ఆర్టికల్స్ కొంటే 1 ఆర్టికల్ ఫ్రీగా ఇస్తాడట. మళ్ళీ 4% డిస్కౌంట్ ఇస్తాడట. దీని మీనింగ్ మీకు అర్థం కావాలి, దీని మీనింగ్ మీకు అర్థం కావాలి. 1 ఆర్టికల్ ఫ్రీగా ఇస్తాడట 15 ఆర్టికల్స్ కొన్నప్పుడు. అంటే నేను ఇంటికి తీసుకెళ్లేది మొత్తము ఎన్ని ఆర్టికల్స్? 16 ఆర్టికల్స్. కానీ నేను పే చేసేది ఎన్ని ఆర్టికల్స్కి? 15 ఆర్టికల్కి. ఎందుకనంటే నాకు 1 ఆర్టికల్ ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి. నేను 4% డిస్కౌంట్, 4% అంటే 4/100, 1/25. అంటే నేను ఇంటికి తీసుకెళ్లేది ఎన్ని ఆర్టికల్స్? 25, రైట్? కానీ నేను పే చేసింది ఎన్నిటికి? 24. అర్థమైందా? చాలా సింపుల్గా ఆలోచించుకుంటూ సాల్వ్ చేయడం, రైట్? 1 ఆర్టికల్ ఫ్రీ విత్ 15 ఆర్టికల్స్, రైట్? ఓ షాప్కి వెళ్ళినా, ఆడు నాకు 16 వస్తువులు ఇచ్చాడు, 16 వస్తువులు ఇంటికి తీసుకెళ్ళినా, బిల్లు పే చేసేటప్పుడు డిస్కౌంట్ ఉందన్నాడు. ఎన్ని వస్తువులకు పే చేసినా? ఓన్లీ 15 వస్తువులకు మాత్రమే పే చేశాను, 16:15. అలానే 1/25, ఇంటికి తీసుకెళ్లేది ఎన్ని వస్తువులు? 25 వస్తువులు. ఎంత పే చేసినా? ఓన్లీ 24 వస్తువులకే పే చేసిన. ఎందుకనంటే 4% డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి. 8 2s are 16, 8 3s are 24, 5 3s are 15, 5 5s are, అంటే 10:9, 10:9, 10:9 కాబట్టి నాకు ఎంత వచ్చింది సార్? 10కి 10 కాస్త నాకు 9, అంటే 10% ఓవరాల్ డిస్కౌంట్ వచ్చింది నాకు. ఏముంది సార్? డిస్కౌంట్ 10% ఉంది, డిస్కౌంట్ 10% ఉంది. ప్రాఫిట్ ఎంత ఉంది? 35% ఉంది. ప్రాఫిట్ ఎంత ఉంది? 35% ఉంది. ఆన్సర్ అయిపోయింది. నాకేం కావాలి? మార్కెట్ ప్రైజ్ బై కాస్ట్ ప్రైజ్ కావాలి. కాస్ట్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్ బై కాస్ట్ ప్రైజ్. మార్కెట్ ప్రైజ్ నుంచి 1 మైనస్ డిస్కౌంట్ చేస్తే నాకు సెల్లింగ్ ప్రైజ్ వస్తుంది. కాస్ట్ ప్రైజ్ మీద ప్రాఫిట్ శాతం అప్లై చేస్తే నాకు సెల్లింగ్ వస్తుంది. అయిపోయింది ఆన్సర్. 1+ ప్రాఫిట్, 100+35, 135, 100 - 10, 9 15s are 9 10s are, 5 3s are 5 2s are, 3:2, 3:2. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 3:2. అందరికీ లాజిక్ అర్థమైందా? ఇదొక్కటి మీకు ఎలా వేసాను అర్థమైపోతే అన్ని లాజిక్లు క్లియర్ అయినట్టే సార్. 4% డిస్కౌంట్ ఇచ్చాను, మళ్ళీ మీరు ఇంకో ఈ స్టేట్మెంట్లో కూడా డిస్కౌంట్ ఇచ్చాను. ఓవరాల్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాను? నాకు 1 ఆర్టికల్ ఫ్రీగా వచ్చింది. షాప్కి వెళ్ళావు, 15 ఆర్టికల్ని కొన్నావు. స్టక్కున వాడు సేల్స్ పర్సన్ వచ్చి, సార్ ఇంకోటి కూడా మీరు తీసుకోండి సార్, మీకు ఫ్రీ సార్ అని అన్నాడు. అంటే నువ్వు ఇంటికి ఎంత తీసుకెళ్ళావు? 16 ఆర్టికల్స్ని తీసుకెళ్ళావు. పే చేసింది ఎంతకు పే చేసావు? 15కే పే చేసావు. ఇంటికి తీసుకెళ్ళింది 16 ఆర్టికల్ను, పే చేసింది మాత్రం 15 ఆర్టికల్. అట్లానే 4% డిస్కౌంట్, 4% అంటే 4/100, 4/100 అంటే 1/25. ఇంటికి ఎన్ని ఆర్టికల్స్ తీసుకెళ్ళావు? 25. కానీ పే చేసింది ఎంత? ఒకదానికి పే చేయలేదు, రైట్? అంటే పే చేసింది ఎంత? 24. 8 రెండ్ల 8 మూళ్ళ, 5 మూళ్ళ 5 5ల, 2 5ల 3 మూళ్ళ, 10:9. అంటే ఈ డిస్కౌంట్ ఈ డిస్కౌంట్ కలిపితే మనకు వచ్చే ఓవరాల్ డిస్కౌంట్ ఎంత? 10%. 10% మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ అప్లై చేస్తే నాకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ పర్సంటేజ్ అప్లై చేస్తే నాకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్. రెండు సమానము. అంటే 100+35 135, 100 - 10 90. సో ఆన్సర్ ఎంత? 3:2. డిస్కౌంట్ ఆన్ డిస్కౌంట్. అందరికీ అర్థమైంది అనుకుంటా. క్వశ్చన్ని ఆ లాంగ్వేజ్ మీకు అర్థం కావాలి సార్. దాన్ని మీరు ఊహించుకోగలగాలి, రైట్? దానికి మీరు కరెక్ట్గా క్వశ్చన్ అర్థమవుతే ఇవన్నీ క్వశ్చన్స్ చాలా ఈజీగా వస్తాయి. ఫార్ములాలు ఏమీ అవసరం లేదు. నువ్వు షాప్కి వెళ్ళి ఆ సినారియోని నువ్వు అర్థం చేసుకోగలగాలి.